మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి సక్సెస్ అవ్వాలనుకుంటున్నారా? అయితే సుమన్ టీవీ యూట్యూబ్ మాస్టర్ కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రతి నెల మాస ఫలాలు ఏ విధంగా అయితే మనం తెలుసుకుంటామో, ఈ నెల మాస ఫలాల గురించి మనకి చెప్పడానికి సుభాష్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రి. ఈ నెలలో కర్కట రాశి వారికి విదేశీ పరంగా, విద్య పరంగా, అలాగే సంతాన పరంగా, వివాహ పరంగా ఏ విధంగా ఉండబోతుంది? శ్రీమాత్రి నమః, శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది, కర్కాటక రాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం. కర్కాటక రాశి, ఈ కర్కాటక రాశి వారి గనుక చూసుకుంటుంటే నూతన వ్యాపారం నందు విశేషించి లాభాలు చేకూరుతాయి. అంటే వీళ్ళు కొత్త వ్యాపారం ఏదైనా పెడితే గనక, కొత్త దాంట్లో ఇన్వెస్ట్మెంట్ పెడితే గనక వాళ్ళకు విశేషించి లాభాలు మంచి స్థాయిలో చేరుకుంటూ ఉంటాయి. అలాగే ప్రయాణమునందు లాభాలు, వీరు ఎక్కడ ప్రయాణం చేసినా దాంట్లో ఒక విషయము, ఒక అర్థము, అంతరార్థము అనేటటువంటిది ఒకటి ఉంటుంది. దాని ద్వారా ప్రయాణంలో కూడా వీళ్లకు లాభాలే చేకూరుతాయి, కానీ నష్టాలు ఎలాంటివి జరగవు. అలాగే ఇంటి యందు శుభకార్యములు ఎక్కువగా చేస్తూ ఉంటారు. అంటే శుభకార్యాలు చేసుకోవడానికి, ఇంట్లో శుభకార్యం జరగడానికి ఈ యొక్క జ్యేష్ఠ మాసము చాలా ఉపయోగపడేటటువంటి మాసం. అంటే జూన్ నెల వీళ్ళకు చాలా ఉపయోగించేటటువంటి విధంగా ఉంటూ ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలు చేయడం కానివ్వండి, ఇంట్లో ఏదైనా మంచి మంచి పనులు చేయడం, సత్కర్మలు చేయడం, యజ్ఞయాగాదులు చేయడము వీళ్ళకు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి లక్షణం. కనుక కర్కాటక రాశి వారికి మంచి లాభదాయకంగా ఉంటూ ఉంటుంది. అనుకున్నటువంటి పనులు సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే వీళ్ళు దాన ధర్మాలు చేయటానికి ముందుగా ఉంటూ ఉంటారు. దానములో కానీ ధర్మంలో కానీ చేసేటటువంటి విషయంలో కానీ చాలా మంచి ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. కుటుంబంలో గౌరవ మర్యాదలు ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. తద్వారా వీళ్ళు ఆశించినటువంటి ఫలితాలు కూడా పొందే అవకాశం ఉంటూ ఉంటుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పొందాలన్నా, అనుకున్నటువంటి వారితో మనకు స్నేహం ఏర్పడాలన్నా ఇప్పుడు వాళ్ళకు చాలా అనువైనటువంటి సమయము. అలాగే మిత్రుల యొక్క రాక నుంచి మంచి అవకాశాలు ఏర్పరచుకుంటారు. అలాగే ఉద్యోగం చేసేటటువంటి వారికి ఉద్యోగ రంగంలో మంచి ప్రమోషన్స్ రావడము, అనుకున్నటువంటి పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోవడము ఈ యొక్క కర్కాటక రాశి వారి యొక్క జాతకంలో కనిపించబోతుంది. కనుక ఈ రాబోయేటటువంటి జూన్ నెల ఏదైతే ఉందో అది వాళ్ళు మంచిగా ఉపయోగించుకుంటే గనక, కాలాన్ని సద్వినియోగం చేసుకుంటే గనక మీకున్నటువంటి అదృష్టం ఇంకా ఎవరికీ ఉండకుండా ఉండదు. ఎందుకంటే ఇప్పుడు కర్కాటక రాశి వారికి చూసుకున్నట్టయితే రాబోయేటటువంటి రోజులు ఆర్థిక పరంగా చూసుకున్నా, ఆరోగ్యపరంగా చూసుకున్నా అనుకున్నటువంటి పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే ఇష్టమైనటువంటి వారు దగ్గరికి రావడం జరుగుతూ ఉంటుంది. ఇష్టమైనటువంటి వారు మన మాటలు విని మనం అనుకున్నటువంటి పనులు కూడా చేసేటటువంటి అవకాశము ఎక్కువగా కర్కాటక రాశి వారి యొక్క జాతకంలో ఉంటూ ఉంటుంది. ఈ కర్కాటక రాశి వారు ఎప్పుడు జీవితంలో ఆనందంగా ఉండాలి, నలుగురితో కలిసి ఉండాలి, ఎప్పుడూ కూడా 10 మందితో మనం ఆనందంగా ఉండేటటువంటి ప్రయత్నం చేయాలి, వాళ్ళు మన గురించి బాగా అనుకోవాలి అనేటటువంటి ఆలోచన దృక్పథంతో కూడుకున్నటువంటి వారే ఈ కర్కాటక రాశి వారు. వీళ్ళు మాట్లాడే విధానం కానీ చేసేటటువంటి పనుల ద్వారా కానీ తొందరగా ఎదుటి వ్యక్తులు ఇంప్రెస్ అవుతూ ఉంటారు. వీళ్లకు ఆకర్షణ శక్తి ఎక్కువగా ఉంటూ ఉంటుంది. తద్వారా వీళ్ళు జీవితంలో ఏ పని చేసినా కూడా అది ఆనందంగా చేస్తారు, సంతోషంగా చేస్తారు. అలాగే ఆరోగ్య విషయంలో కనుక చూసుకున్నట్టయితే ఆరోగ్య విషయంలో కూడా అన్ని రకాలుగా బాగానే ఉంటుంది. ఎలాంటి ఆరోగ్య సమస్యలు అనేటువంటి రావు, రాకుండా మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వీలైనంత వరకు యోగా కానివ్వండి, లేదా ధ్యానం కానివ్వండి, లేదా మౌనవ్రతం కానీ పాటించేటటువంటి ప్రయత్నం చేయండి. ఇక ఆర్థిక విషయం జోలికి వస్తే కనుక ఆర్థిక విషయంలో మీ అందరికీ కూడా చాలా అద్భుతంగా కలిసి వస్తుంది. అనుకున్న సమయానికి డబ్బు చేతికి అందుతూ ఉంటుంది. అనుకున్న సమయానికి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా తీరిపోయేటటువంటి అవకాశము కర్కాటక రాశి వారి యొక్క జాతకంలో కనిపించబోతుంది. అలాగే ఈ కర్కాటక రాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అదృష్ట యోగము అని చెప్పుకోవచ్చు. ఇటు విద్యాపరంగా చూసుకున్నా, ఇటు ఆర్థిక పరంగా చూసుకున్నా మీకంటూ ఒక మంచి గుర్తింపును సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. క్రీడారంగంలో ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళు మంచి మంచి పథకాలు గెలిచే అవకాశాలు కూడా ఈ కర్కాటక రాశి వారి యొక్క జాతకంలో కనిపించబోతున్నాయి. ఇటు వ్యవసాయ పరంగా చూసుకున్నా, వ్యవసాయ రంగానికి చూసుకున్నా మంచి దిగుబడులు, వాళ్ళకు మంచి ఆర్థిక పరమైనటువంటి అవకాశాలు ఎక్కువగా జరిగే అవకాశాలు ఈ యొక్క కర్కాటక రాశి వారి యొక్క జాతకంలో కనిపించబోతున్నాయి. అలాగే ఈ కర్కాటక రాశి వారు ఎవరైతే ఉన్నారో వీలైనంత వరకు అనుకున్నటువంటి పనులన్నీ సాధించడంతో పాటు వీళ్ళు జీవితంలో ముందుకు వెళ్ళాలి అనేటటువంటి ఆలోచనతో కూడుకున్నటువంటి దృక్పథాన్ని ఏర్పరచుకునే అవకాశం కర్కాటక రాశి వారి యొక్క జాతకంలో కనిపించబోతుంది. అలాగే వివాహపరంగా చూసుకున్నా, లేదు అంటే వివాహం చేసుకుందాము అని అనుకున్నా కానీ కర్కాటక రాశి వారికి ఈ జూన్ నెలలో వివాహమయ్యే అవకాశం కానీ, కనీసం లేదా వివాహ నిశ్చయతాంబూలాలు
తీసుకోవడం కానీ ఎక్కువగా జరిగే అవకాశము కర్కాటక రాశి వారి యొక్క జాతకంలో కనిపించబోతుంది. ఇక డబ్బు విషయానికి వస్తే డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా డబ్బు ఇవ్వాలన్నా తీసుకోవాలనుకున్నా చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే విందులు వినోదాలకు వెళ్ళేటప్పుడు కానివ్వండి, మీరు ఆనందంగా ఉండేటప్పుడు కానీ మీ నుంచి ఎక్కువగా డబ్బుని ఆశించాలని లేదా డబ్బును అప్పుగా అడగాలని చాలామంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. కనుక ఒకవేళ మీరు నమ్మకంతో ఇచ్చినా ఏదైనా కుదువ పెట్టుకుంటే కానీ డబ్బులు ఇవ్వకూడదు. అలా డబ్బులు ఇస్తే కనుక ఇచ్చినటువంటి డబ్బులు తిరిగి రావడము చాలా కష్టతరంగా మారిపోతూ ఉంటుంది. కనుక ఈ యొక్క కర్కాటక రాశి వారు ఎవరైతే ఉన్నారో ఆర్థికపరమైనటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలి. వీలైతే ఆర్థిక విషయంలో జాగ్రత్తగా ఉండి మీ భార్య చేతుల మీద గాను లేదంటే పెద్దవాళ్ళ చేతుల మీద గాను డబ్బు ట్రాన్సాక్షన్ కనుక చేసుకున్నట్టయితే మీ డబ్బులు ఆశించిన దానికంటే ఎక్కువగా వచ్చే అవకాశము ఉంటూ ఉంటుంది. అలాగే మీరు జీవితంలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తూ ఉండాలి. యోగా లాంటివి కానివ్వండి, ధ్యానం లాంటివి కానీ, మెడిటేషన్ లాంటివి కానీ ఎక్కువగా చేసుకునే ప్రయత్నం చేయండి. కొద్దిగా కోపము ఆవేశం తగ్గించుకొని మీరు జీవితంలో ముందుకు వెళితే గనక మిమ్మల్ని ఆపేటటువంటి వారు, మిమ్మల్ని అడ్డగించేటటువంటి వారు ఎవరూ కూడా మీకు తారసపడేటటువంటి అవకాశమే లేదు. అలాగే ఉద్యోగంలో ఎవరికైనా ప్రమోషన్స్ కావాలనుకున్నా, ప్రమోషన్స్ రావాలనుకున్నా మీకంటూ ఒక మంచి స్థాయిని చేరుకోగలుగుతారు. అలాగే మీకు అనుకున్నటువంటి ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. మీరు జీవితంలో స్థిరపడాలి అంటే గనక మీకు ఇది చాలా సరైనటువంటి సమయము. ఈ యొక్క జ్యేష్ఠ మాసము జూన్ నెల అనేటటువంటిది మీ జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్ళేటటువంటి మాసంగా మీరు గుర్తించుకొని మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకుంటే అనుకున్నటువంటి పనులన్నీ కూడా మీకు అద్భుతంగా జరుగుతాయి. ఇది కర్కాటక రాశి వారి యొక్క జాతక ఫలితాలు. థాంక్యూ అండి, థాంక్యూ సో మచ్. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రతి నెల మాసఫలాలు ఏ విధంగా అయితే మనం తెలుసుకుంటామో ఈ నెల మాసఫలాల గురించి మనకి చెప్పడానికి సుభాష్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రి, ఈ నెలలో కర్కట రాశి వారికి విదేశీ పరంగా, విద్య పరంగా, అలాగే సంతాన పరంగా, వివాహ పరంగా ఏ విధంగా ఉండబోతుంది? శ్రీమాత్రి నమః, శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది, కర్కాటక రాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం. కర్కాటక రాశి, ఈ కర్కాటక రాశి వారి గనుక చూసుకుంటుంటే నూతన వ్యాపారం నందు విశేషించి లాభాలు చేకూరుతాయి. అంటే వీళ్ళు కొత్త వ్యాపారం ఏదైనా పెడితే గనక, కొత్త దాంట్లో ఇన్వెస్ట్మెంట్ పెడితే గనక వాళ్ళకు విశేషించి లాభాలు మంచి స్థాయిలో చేరుకుంటూ ఉంటాయి. అలాగే ప్రయాణమునందు లాభాలు, వీరు ఎక్కడ ప్రయాణం చేసినా దాంట్లో ఒక విషయము, ఒక అర్థము, అంతరార్థము అనేటటువంటిది ఒకటి ఉంటుంది. దాని ద్వారా ప్రయాణంలో కూడా వీళ్లకు లాభాలే చేకూరుతాయి కానీ నష్టాలు ఎలాంటివి జరగవు. అలాగే ఇంటి యందు శుభకార్యములు ఎక్కువగా చేస్తూ ఉంటారు. అంటే శుభకార్యాలు చేసుకోవడానికి, ఇంట్లో శుభకార్యం జరగడానికి ఈ యొక్క జ్యేష్ఠ మాసము చాలా ఉపయోగపడేటటువంటి మాసం. అంటే జూన్ నెల వీళ్ళకు చాలా ఉపయోగించేటటువంటి విధంగా ఉంటూ ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలు చేయడం కానివ్వండి, ఇంట్లో ఏదైనా మంచి మంచి పనులు చేయడం, సత్కర్మలు చేయడం, యజ్ఞయాగాదులు చేయడము వీళ్ళకు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి లక్షణం. కనుక కర్కాటక రాశి వారికి మంచి లాభదాయకంగా ఉంటూ ఉంటుంది. అనుకున్నటువంటి పనులు సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే వీళ్ళు దాన ధర్మాలు చేయటానికి ముందుగా ఉంటూ ఉంటారు. దానములో కానీ ధర్మంలో కానీ చేసేటటువంటి విషయంలో కానీ చాలా మంచి ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. కుటుంబంలో గౌరవ మర్యాదలు ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. తద్వారా వీళ్ళు ఆశించినటువంటి ఫలితాలు కూడా పొందే అవకాశం ఉంటూ ఉంటుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పొందాలన్నా, అనుకున్నటువంటి వారితో మనకు స్నేహం ఏర్పడాలన్నా ఇప్పుడు వాళ్ళకు చాలా అనువైనటువంటి సమయము. అలాగే మిత్రుల యొక్క రాక నుంచి మంచి అవకాశాలు ఏర్పరచుకుంటారు. అలాగే ఉద్యోగం చేసేటటువంటి వారికి ఉద్యోగ రంగంలో మంచి ప్రమోషన్స్ రావడము, అనుకున్నటువంటి పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోవడము ఈ యొక్క కర్కాటక రాశి వారి యొక్క జాతకంలో కనిపించబోతుంది. కనుక ఈ రాబోయేటటువంటి జూన్ నెల ఏదైతే ఉందో అది వాళ్ళు మంచిగా ఉపయోగించుకుంటే గనక, కాలాన్ని సద్వినియోగం చేసుకుంటే గనక మీకున్నటువంటి అదృష్టం ఇంకా ఎవరికీ ఉండకూడా ఉండదు. ఎందుకంటే ఇప్పుడు కర్కాటక రాశి వారికి చూసుకున్నట్టయితే రాబోయేటటువంటి రోజులు ఆర్థిక పరంగా చూసుకున్నా, ఆరోగ్యపరంగా చూసుకున్నా అనుకున్నటువంటి పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే ఇష్టమైనటువంటి వారు దగ్గరికి రావడం జరుగుతూ ఉంటుంది. ఇష్టమైనటువంటి వారు మన మాటలు విని మనం అనుకున్నటువంటి పనులు కూడా చేసేటటువంటి అవకాశము ఎక్కువగా కర్కాటక రాశి వారి యొక్క జాతకంలో ఉంటూ ఉంటుంది. ఈ కర్కాటక రాశి వారు ఎప్పుడు జీవితంలో ఆనందంగా ఉండాలి, నలుగురితో కలిసి ఉండాలి, ఎప్పుడూ కూడా 10 మందితో మనం ఆనందంగా ఉండేటటువంటి ప్రయత్నం చేయాలి, వాళ్ళు మన గురించి బాగా అనుకోవాలి అనేటటువంటి ఆలోచన దృక్పథంతో కూడుకున్నటువంటి వారే ఈ కర్కాటక రాశి వారు. వీళ్ళు మాట్లాడే విధానం కానీ, చేసేటటువంటి
పనుల ద్వారా కానీ తొందరగా ఎదుటి వ్యక్తులు ఇంప్రెస్ అవుతూ ఉంటారు. వీళ్ళకు ఆకర్షణ శక్తి ఎక్కువగా ఉంటూ ఉంటుంది. తద్వారా వీళ్ళు జీవితంలో ఏ పని చేసినా కూడా అది ఆనందంగా చేస్తారు, సంతోషంగా చేస్తారు. అలాగే ఆరోగ్య విషయంలో కనుక చూసుకున్నట్టయితే ఆరోగ్య విషయంలో కూడా అన్ని రకాలుగా బాగానే ఉంటుంది. ఎలాంటి ఆరోగ్య సమస్యలు అనేటువంటివి రావు. రాకుండా మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వీలైనంత వరకు యోగా కానివ్వండి, లేదా ధ్యానం కానివ్వండి, లేదా మౌనవ్రతం కానీ పాటించేటటువంటి ప్రయత్నం చేయండి. ఇక ఆర్థిక విషయం జోలికి వస్తే కనుక ఆర్థిక విషయంలో మీ అందరికీ కూడా చాలా అద్భుతంగా కలిసి వస్తుంది. అనుకున్న సమయానికి డబ్బు చేతికి అందుతూ ఉంటుంది. అనుకున్న సమయానికి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా తీరిపోయేటటువంటి అవకాశము కర్కాటక రాశి వారి యొక్క జాతకంలో కనిపించబోతుంది. అలాగే ఈ కర్కాటక రాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అదృష్ట యోగము అని చెప్పుకోవచ్చు. ఇటు విద్యాపరంగా చూసుకున్నా, ఇటు ఆర్థిక పరంగా చూసుకున్నా మీకంటూ ఒక మంచి గుర్తింపును సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. క్రీడారంగంలో ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళు మంచి మంచి పథకాలు గెలిచే అవకాశాలు కూడా ఈ కర్కాటక రాశి వారి యొక్క జాతకంలో కనిపించబోతున్నాయి. ఇటు వ్యవసాయ పరంగా చూసుకున్నా, వ్యవసాయ రంగానికి చూసుకున్నా మంచి దిగుబడులు, వాళ్ళకు మంచి ఆర్థికపరమైనటువంటి అవకాశాలు ఎక్కువగా జరిగే అవకాశాలు ఈ యొక్క కర్కాటక రాశి వారి యొక్క జాతకంలో కనిపించబోతున్నాయి. అలాగే ఈ కర్కాటక రాశి వారు ఎవరైతే ఉన్నారో వీలైనంత వరకు అనుకున్నటువంటి పనులన్నీ సాధించడంతో పాటు వీళ్ళు జీవితంలో ముందుకు వెళ్ళాలి అనేటటువంటి ఆలోచనతో కూడుకున్నటువంటి దృక్పథాన్ని ఏర్పరచుకునే అవకాశం కర్కాటక రాశి వారి యొక్క జాతకంలో కనిపించబోతుంది. అలాగే వివాహపరంగా చూసుకున్నా, లేదు అంటే వివాహం చేసుకుందాము అని అనుకున్నా కానీ కర్కాటక రాశి వారికి ఈ జూన్ నెలలో వివాహమయ్యే అవకాశం కానీ, కనీసం లేదా వివాహ నిశ్చయతాంబూలాలు తీసుకోవడం కానీ ఎక్కువగా జరిగే అవకాశము కర్కాటక రాశి వారి యొక్క జాతకంలో కనిపించబోతుంది. ఇక డబ్బు విషయానికి వస్తే డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా డబ్బు ఇవ్వాలన్నా తీసుకోవాలనుకున్నా చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే విందులు వినోదాలకు వెళ్ళేటప్పుడు కానివ్వండి, మీరు ఆనందంగా ఉండేటప్పుడు కానీ మీ నుంచి ఎక్కువగా డబ్బుని ఆశించాలని లేదా డబ్బును అప్పుగా అడగాలని చాలామంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. కనుక ఒకవేళ మీరు నమ్మకంతో ఇచ్చినా ఏదైనా కుదువ పెట్టుకుంటే కానీ డబ్బులు ఇవ్వకూడదు. అలా డబ్బులు ఇస్తే కనుక ఇచ్చినటువంటి డబ్బులు తిరిగి రావడము చాలా కష్టతరంగా మారిపోతూ ఉంటుంది. కనుక ఈ యొక్క కర్కాటక రాశి వారు ఎవరైతే ఉన్నారో ఆర్థికపరమైనటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలి. వీలైతే ఆర్థిక విషయంలో జాగ్రత్తగా ఉండి మీ భార్య చేతుల మీద గాను లేదంటే పెద్దవాళ్ళ చేతుల మీద గాను డబ్బు ట్రాన్సాక్షన్ కనుక చేసుకున్నట్టయితే మీ డబ్బులు ఆశించిన దానికంటే ఎక్కువగా వచ్చే అవకాశము ఉంటూ ఉంటుంది. అలాగే మీరు జీవితంలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తూ ఉండాలి. యోగా లాంటివి కానివ్వండి, ధ్యానం లాంటివి కానీ, మెడిటేషన్ లాంటివి కానీ ఎక్కువగా చేసుకునే ప్రయత్నం చేయండి. కొద్దిగా కోపము ఆవేశం తగ్గించుకొని మీరు జీవితంలో ముందుకు వెళితే గనక మిమ్మల్ని ఆపేటటువంటి వారు, మిమ్మల్ని అడ్డగించేటటువంటి వారు ఎవరూ కూడా మీకు తారసపడేటటువంటి అవకాశమే లేదు. అలాగే ఉద్యోగంలో ఎవరికైనా ప్రమోషన్స్ కావాలనుకున్నా, ప్రమోషన్స్ రావాలనుకున్నా మీకంటూ ఒక మంచి స్థాయిని చేరుకోగలుగుతారు. అలాగే మీకు అనుకున్నటువంటి ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. మీరు జీవితంలో స్థిరపడాలి అంటే గనక మీకు ఇది చాలా సరైనటువంటి సమయము. ఈ యొక్క జ్యేష్ఠ మాసము జూన్ నెల అనేటటువంటిది మీ జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్ళేటటువంటి మాసంగా మీరు గుర్తించుకొని మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకుంటే అనుకున్నటువంటి పనులన్నీ కూడా మీకు అద్భుతంగా జరుగుతాయి. ఇది కర్కాటక రాశి వారి యొక్క జాతక ఫలితాలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.